ఇవాళ చూస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నాటకాలు కాకపోతే వాలంటీర్లకి 10,000 ఏంటంటే పారితోషికం అంటాం మనం. పారితోషికం అంటేనంటే బహుమానం. ఆ బహుమానం అంటాం కూడా రాలేదు ఆయన, ఎందుకంటే అశ్వత్థామాత కుంజరహ అని చెప్పి మహాభారతంలో ధర్మరాజు చిన్న అబద్ధం ఆడాడంట. అలాగా పారితోషికం అంటే కనుక కరెక్ట్గా 10,000 పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి పారిశోతికం అని అన్నాడు. పారిశోతికం, పారిశోతికం అంటే ఏంటంటే పారితోషికం అంటే ఏంటి అంటే అశ్వత్థామాత కుంజరహ అన్నట్టు అబద్ధం ఆడబడి నేను పారితోషికం ఇస్తానలేదు పారిశోతికం ఇస్తానన్నా నేను అబద్ధం ఆడతాను అనమాట. అంటే చంద్రబాబు నాయుడు మాటలంటే మనందరికీ కూడా తెలుసున్నాయి. గతంలో చూసుకుంటే 2014లో చూసుకుంటే కనుక మనకి ఇంచుమించు 651 వాగ్దానాలు ఇచ్చాడు. రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. ఇంచుమించుగా 118,000 కోట్ల రూపాయలు వడ్డీలతోటి కలిపి రైతు రుణాలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి సంబంధించి కానీ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి సంబంధించి కానీ పావుల వడ్డీ 0 వడ్డీ అని పెట్టిన తర్వాత అటు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు కానీ రైతులు కానీ నిజంగా బ్యాంకులకి సకాలంలో డబ్బులు చెల్లించేవారు. అంటే సకాలంలో చెల్లించిన వాళ్ళకే పావుల వడ్డీ కానీ 0 వడ్డీ కానీ వర్తించింది.